కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మామిళ్ళ సాయి కుమార్ పగడిమారి శంకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా దూగుంట్ల నరేష్ ప్రజాపతి తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం నాయకులు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామి యాదవ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ఎన్ మురళీకృష్ణ, సాయి కిరణ్, రుద్రాల శ్రీనివాస్, అశోక్, ఆర్ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా పండ్లు పంపిణీ చేయడం కూడా జరిగింది. ఇమ్యూనిటీ పవర్ కి సంబంధించిన టాబ్లెట్స్ పంపిణీ చేయడం జరిగింది. S90 రిపోర్టర్ గుమ్మడి వెంకటరెడ్డి. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, లాంగ్ లివ్ కేటీఆర్, లాంగ్ లివ్ కేటీఆర్, వాటర్ పైన గ్లాస్ రైట్. ఈరోజు మన కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ గుంటూరులో ఇష్టవ దగ్గర గౌరవ కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గుంటూరులో మామిళ్ళ సాయి కుమార్ ఆధ్వర్యంలో, అలాగే దుంగట్ల నరేష్ అన్న గారి ఆధ్వర్యంలో మొక్కలు పెట్టడం నాటడం జరిగింది. ఈరోజు శంకర్, మామిళ్ళ శంకర్, పగిడిమరి శంకర్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, మిగతా మిత్రులు అందరూ సమక్షంలో ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దూకున్నారు. ఈరోజు భారతదేశ రాజకీయాల్లో, రాజకీయ చరిత్రలో యువతకు ఆదర్శమైనటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో చంద్రశేఖరరావు గారి కుమారుడు, అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మినిస్టర్, ముఖ్యమంత్రి శాఖ మంత్రి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎంతోమంది ఈ కరోనా నేపథ్యంలో చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క మా యొక్క నాయకునికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మేము మొక్కలు నాటుకుంటూ అదేవిధంగా గిఫ్టే స్మైల్లో భాగంగా ఈరోజు మేము ఒక ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టుకొని తర్వాత ఏదైతే ఉందో ఈరోజు ఒక పేద ఉన్నటువంటి అనాథాశ్రమంలో వెళ్ళి పిల్లలకు వారు సరిపడేటువంటి కావాల్సినటువంటి లిక్విడ్ సరుకులతో పాటు ఈరోజు ముఖ్యంగా పిల్లలకు పెద్దలకు కావాల్సినటువంటి పోషకాహారాలు, విటమిన్లు ఏదైతే ఉన్నాయో మల్టీ విటమిన్ టాబ్లెట్స్, జింక్ విట్ టాబ్లెట్స్, అదేవిధంగా పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈరోజు మా నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఐటీ సాధించడం జరుగుతుంది. ఈరోజు నిన్నగాక మనం జరిగినటువంటి కరీంనగర్లో ఐటీ హబ్బే దీనికి సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. గత చరిత్రలో గతంలో ఎటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఐటీ హబ్గా ఉండేటువంటి మన కార్యక్రమాలు చాలా చూసాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన పట్టణంలో కరీంనగర్, వరంగల్ ఇలాంటి ఖమ్మం లాంటి పట్టణంలో కూడా ఈరోజు ఐటీ హబ్లు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఐటీ హబ్లో ఒక లండన్ సిటీ లాంటి మహానగరాలతో పోటీ పడుకుంటూ ఈరోజు మనము గండిపేడ చెరువులో ఒక ప్రాజెక్ట్ కానివ్వండి, ఈరోజు మల్టీ లెవెల్ బిల్డింగ్ అవి కానివ్వండి, లేకపోతే వితౌట్ సిగ్నల్స్ లేకుండా ఈరోజు ఈరోజు మనం చేసుకుంటే ఎల్మిర్లో ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు మంత్రి గారు, కేటీఆర్ గారు వాళ్ళు సాధ్యమవుతుంది. రాబోయే రోజుల్లో చాలా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు తెలంగాణ యువ సమాజం మొత్తం కేటీఆర్ గారి అడుగుజాలు నడుచుకుంటూ మేము కూడా
వారి బాట నడుచుకుంటూ రాబోయే రోజుల్లో తెలంగాణ ఔన్నత్యానికి తెలంగాణ డెవలప్మెంట్ కు ముందడుగు వేస్తామని చెప్పేసి ఈ రకంగా మేము ప్రామిస్ చేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై తెలంగాణ జై కేసీఆర్ జై లాంగ్ లివ్ KTR, long live! KTR, long live! KTR, long live! KTR.